Could be us. So back to what I was saying. Could be us. हाय फ्रेंड्स नमस्कार, నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. బడుగు జీవుల జీవనంలో భాగంగా ఈరోజు చెరుకు రసం ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఒక పానీయము. కొబ్బరి నీళ్ళలో కలిపి ఉండదు, చెరుకు రసంలో కూడా కలిపి ఉండదు ఫ్రెండ్స్. ఇది ప్రకృతి మనకిచ్చి ప్రసాదించిన ఒక అద్భుతమైన ఒక పానీయం. దీనివల్ల పొటాషియము, సోడియము, ఇతరత్ర లవణాలు అద్భుతంగా దీంట్లో నిమిడీకృతమై ఉండి ఆరోగ్యానికి అద్భుతమైన పానీయంగా దీన్ని పేర్కొనవచ్చు. ముఖ్యంగా వేసవి కాలంలో, ఎందుకంటే షుగర్ పేషెంట్స్ కూడా దీన్ని వాడవచ్చు అన్నట్టు కొద్దిగా నిపుణులు తెలియజేసినట్టు కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దీని గురించి వివరాలు ఇంతకుముందు చేతితో తింపేవారు, ఇప్పుడు మిషన్స్ ఏదో వచ్చాయి. ఆ మిషన్స్ గురించి మరి వీళ్ళ జీవిత విధానాన్ని గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే చెరుకు రసం ప్రాధాన్యత ప్రాముఖ్యత ఏంటి అనే విషయం కూడా మనందరం తెలుసుకోవాలి. ఈ వేసవి కాలంలో ఒక అద్భుతమైన పానీయంగా పేర్కొనవచ్చు. ఓకే ఫ్రెండ్స్. నీ పేరేంది? ఐడియా సార్. ఎప్పటి నుంచి బండి పెడుతున్నావు? రెండు నెలలు. అమ్మా నీ పేరేంటి? నా పేరు భూదేవి. అమ్మా భూదేవి. భూదేవి అంటే మీరిద్దరు కలిసి పెడుతున్నారు ఈడ? మరి అయిలే మిషన్ ఏం కొత్త ఉన్నది? ఏంటిది అది? ఎంత ఉంటుంది దానికి? 60,000. దీనికి మిషన్? అచ్చా, అంటే ఒక్కటిసారి రెండు సార్లు పెట్రోల్ ఉండాలా దీంట్లో? ఒక్కసారి సార్. ఒక్కటే సారా? నువ్వు ఎక్కడ ఉంటావు మరి? రామారావుపేట. రామారావుపేట అంటే పక్కకే కదా? అంటే రోజు ఎంత సంపాదిస్తున్నావు? ఖర్చులు పోగా వస్తున్నాయా? మరి మీ పిల్లలు ఏం చేస్తారు? కొడుకు చదువుతాడు. అంటే ఏం చదువుతాడు? మైనింగ్ అయిపోయింది 3 సంవత్సరాలు. మళ్ళా వేరే చదువుతాడు, అప్లై చేస్తాడు ఇవన్నీ. అచ్చా, అంటే పిల్లలు చదువుకుంటారు. మీరు ఇంట్లో వ్యవసాయం ఉందా ఏమన్నా? లేదు, మాకు వ్యవసాయం లేదా ఫ్రెండ్స్. మన ఇప్పుడు మంచిర్యాల జిల్లా నుంచి జగదల్పూర్ పోయే జాతీయ రహదారి సైడ్న మన ఈ చెరుకు రసం బండి దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా చూద్దాం వివరాలు. అయిలే ఒక గ్లాస్ చేయి, ఎట్లా చేస్తారు చూస్తుంది. అంటే అదే తీసుకుంటుందా? అంటే హాఫ్ అయిపోయింది ఇప్పుడు. అంటే ఒక గ్లాస్ వస్తుంది అది ఇప్పుడు. ఓకే ఇవ్వు తీ. ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు మన రసం దాంట్లో నిమ్మకాయ రసం కలిపాడు, తర్వాత సబ్జీ కూడా వేశారు. ఇది ఒక టేస్ట్ పర్పస్ ఉంటుందండి. చూడండి ఎంత చక్కగా ఒక అద్భుతంగా చూడటా, అంటే నోరు ఊరిపోయి రకం ఉందిగా ఫ్రెండ్స్. చూడండి ఇస్తున్నాడు, వావ్. ఆ క్లోజప్లో చూస్తే ఇంకా గ్రాండ్ కనబడుతుంది ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు తాగి దాని రుచి వివరాలు కూడా మీకు తెలియజేస్తాను. వా, సూపర్ సూపర్. చూడండి అద్భుతమైన ఒక ప్రకృతి సిద్ధమైన పానీయంగా మనం చెప్పుకోవచ్చు. ఎంత బాగుందో చూడండి. మళ్ళీ మీరు కూడా తాగాలని నా కోరిక. ఖచ్చితంగా ప్రతి దినం అవకాశం ఉంటే ఈ రూట్లో తాగండి, చాలా బాగుంటుంది. అద్భుతమైన పోషక విలువలు కూడా ఉన్నాయి దీంట్లో. అయిపోయింది చూడండి. ఇప్పుడు అక్కడ చూసినట్టయితే ఎవరో మన వచ్చినట్టున్నారు, తాగిన గ్లాసెస్ కూడా చాలా నీట్గా దీంట్లో పెట్టేస్తున్నారు. కస్టమర్ ఎవరు వచ్చినట్టున్నారు అతనికి మళ్ళా తయారు చేసి ఇస్తున్నారు. ఎనీహౌ అండి, ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతమైన పానీయమే చెరుకు రసం. చాలా మనం నిర్లక్ష్యం చేస్తుంటాం,
కానీ సమ్మర్లో ఖచ్చితంగా ఇది చూడాలి మనం. ఇక్కడ చూసినట్టయితే కస్టమర్స్కి మళ్ళీ ఇస్తున్నాడు ఈయన. అది ఎస్ ఒక ఫ్యామిలీ వచ్చినట్టుంది. ఎందుకంటే ఇటువంటి ఒక అద్భుతమైన పానీయాన్ని మనము ఇళ్ళ వేళలా మనము గమనిస్తూ ఉండాలండి. చూడండి బాక్స్ లోపట అంటే ఆ పిప్పి అనేది ఈ రకంగా బయటకు వస్తుందండి మనకు. చూడండి బ్యాక్ నుంచి మనం ఫ్రంట్ నుంచి చూసాము, బ్యాక్ నుంచి పిప్పి అనేది బయటకు వస్తుంది. చూశారు కదా, అంటే చిన్న ఒక బండి మీద వీళ్ళు ట్రైసైకిల్ మీద ఏర్పాటు చేసుకున్నారు. వీరు వచ్చే ప్రాంతం కూడా దూరమే, అయినా కూడా జీవన పోరాటంలో భాగంగా ప్రజలకు సౌకర్యార్థము చక్కటి చల్లని చెరుకు రసం. చూడండి ఎంత బాగుందో. ఎట్లా ఉంది బాబు? చూడండి ఫ్యామిలీస్ వస్తుంది, చాలామంది వస్తున్నారు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి కస్టమర్ ఎవరు కూడా హ్యాపీగా చెప్తున్నాడు అది. ఎనీహౌ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు రుచి చూసి హ్యాపీగా ఫీల్ కావాలి. ఫ్రెండ్స్ మనలో ఇప్పుడు హాయ్ బాయ్ కూడా చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా మీరు రుచి చూడాలి, వీళ్ళను మనం ఎంకరేజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ.